హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. సో ఒక విషయం, రాత్రి 11 ఫోన్ కాల్స్ అండి నాకు రైతుల నుంచి. 10:30 11 గత 3 నుంచి 11 చేస్తున్నారు, పది దాటేసిన తర్వాత. సో ఆ టైంలో కాల్ చేయొద్దండి, ఐ రిక్వెస్ట్ యూ. ఎందుకనంటే కుర్రోళ్ళం, దానికి తగ్గట్టు రైతుల పనులు నిద్ర సరిగ్గా పట్టిసావు, దానికి తగ్గట్టు నేను వర్కింగ్. పొద్దున్నేమో చేపల చేతులు చూసుకుంటూ వెళ్ళాలి, మధ్యాహ్నం జాబ్ చేసుకోవాలి, నైట్ పడుకోవాలి. సో బిజీగా ఉంటుంది కదా. సో దాని మనం పడుకునే టైం వేస్ట్. మీతో మాట్లాడే 1/2 సేపు అయ్యి ఉండొచ్చు, కానీ ఆ 1/2 వల్ల నేను తర్వాత మళ్ళీ నాకు నిద్రపడాలంటే 1 పోద్ది. ఆ 1/2 తర్వాత మళ్ళీ ఫోన్ చూడాలి, మళ్ళీ స్క్రోలింగ్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఎవరెవరు ఏమేమి మెసేజ్ పెట్టారు, కామెంట్స్ పెట్టారు చూసుకుని అట్లా రిప్లైలు ఇస్తూ ఉండాలి. అవును కదా, దీని మనం 1 పోద్ది. కరెక్ట్గా నేను నిద్రపోయిన తర్వాత కాల్ చేస్తారండి మన వాళ్ళు. రాత్రి 9 తర్వాత నుంచి తెల్లారిగట్ల 5 వరకు చేయకండి, 5 తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే 5 నేను లేచిపోతాను కాబట్టి మీరు ఫోన్ చేసినా సరే బాగుంటుంది. ఓకేనా సార్, ఐ రిక్వెస్ట్ యూ. ఎందుకంటే రైతు ఇబ్బంది నేను తెలుసుకుంటాను, అర్థం చేసుకుంటున్నాను, కానీ అడిగేది క్వశ్చన్స్ రాత్రి 10:30 కాల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా చూడండి. అవి కూడా ఆ టైంలో ఫోన్ చేస్తే నేను నిద్రలో ఉంటాను, నేను సరిగ్గా మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో ఒకసారిగా లేచి మీరు అన్న ఇలాంటిదన్నా అనగానే నేను నా నిద్ర మొత్తం అంతా ఇడి కాన్షియస్లోకి వచ్చేసరికి అక్కడే 2-3 గడిచిపోద్ది. అవును కదా. సో ఆ 2-3 నేను చెప్పాను అన్న విషయం మళ్ళీ మీరు ఈ రికార్డింగ్ వినాల్సి వస్తుంది, అర్థమైందా? సో దాని మూలంగానే రాత్రి 10:30 నుంచి మ్యాక్సిమం 9 నుంచి తెల్లారి అట్లా 5 వరకు కాల్ చేయకండి, ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్కి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఒకటి, దానికి తగ్గట్టు మా అమ్మ నాన్న ఇద్దరు తిడుతున్నారు. ఒకటి, ఈ వీడియోలు పెడుతున్నందుకు తిడుతుంటే ఈ మధ్య కాల్స్ కూడా ఎక్కువ మాట్లాడుతామని తిడుతున్నారు. ఇప్పుడు దానివల్ల నాకు ఒక ఉపయోగం కూడా లేదు. ఒకటి, మీ కాల్స్ నేను మాట్లాడటం వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, మీకు లాభం తప్ప నాకు ఎలాంటి లాభం లేదు. ఒకసారి ఆలోచించండి, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు నాతో మాట్లాడటం వల్ల మీకే లాభం, నాకు లేదు కదా. నాకు లాభం లేకపోయినా సరే నేను ఎందుకు మాట్లాడుతున్నాను? రైతు యొక్క ఇబ్బంది, ఆయన ఏదో డౌట్ ఉంది తెలుసుకున్నాం, తర్వాత దాని నుండి చేసుకుంటాడనే ఉద్దేశంతో అయితే నేను కాల్స్ ఎత్తుతున్నానండి. దాని మూలంగానే తప్ప లేకపోతే అసలు కాల్స్ కూడా అటెండ్ చేయరు చాలామంది. మీరు చాలా యూట్యూబ్ ఛానల్ కాల్ చేయండి, కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ కూడా చాలా తక్కువ. అందరూ అన్న మా దగ్గర చేపలు ఉంది, మా దగ్గర చేపలు ఉంది, దాని గురించే చెప్తారు తప్ప ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ చాలా తక్కువ. అలాంటి అరుదుగా ఉన్న దాంట్లో కూడా మీరు ఇలా ఇబ్బంది పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక నిమిషం, మా నాన్నోళ్ళు వచ్చేటప్పుడు మళ్ళీ తిడతారు వీడియో రికార్డ్ చేస్తున్నానని. ఒక నిమిషం పాస్ చేస్తాను.